వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. ముందుగా తులసి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అనే అర్థం వస్తుంది. అంతేకాదు, ఇది సంవత్సరాన్ని లెక్కించడానికి మొదలుపెట్టింది కూడా కాబట్టి దీనిని సంవత్సరాది పండుగ అని కూడా అంటారు. ఒక మాటలో అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే తెలుగువారి నూతన సంవత్సరం అని చెప్పాలి. చంద్రమానాన్ని అనుసరించి చైత్ర శుద్ధి పాడ్యమి నాడు జరుపుకునేదే ఉగాది. ఈ ఉగాది పండుగ తెలుగువారికి, అందులోనూ రైతులకు చాలా ముఖ్యమైన పండుగ. రైతులు పండించిన పంటలు నూర్పిడి కూడా ముగించుకొని ఇంటికి చేరుకుంటాయి. ఉగాది నాడు ఆలయంలో పంచాంగ శ్రవణం వినడం, షడ్రుచుల కలయిక ఉన్న ఉగాది పచ్చడిని స్వీకరించడం వంటిది ఉగాది పండుగలో విశిష్టతలు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తులసి న్యూస్ ప్రేక్షకులకు శార్వరి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, మన పూర్వీకులు ఈ ఉగాది మటున గొప్ప ఆయుర్వేద సూత్రాలను కూడా పొందుపరిచారు. ఉగాది నాడు ఉదయాన్నే లేచి ఆచరించే అభ్యంగ స్నానం నుండి ఉగాది పచ్చడి వరకు అన్నిటిలోనూ మన ఆరోగ్యానికి మంచి చేసేవే ఉన్నాయి. ఉగాది నాటి వరకు ఉండే చలికాలం వెళ్ళిపోయి ఉగాది నుండి ఎండాకాలం వస్తుంది కాబట్టి ఒంటికి నువ్వుల నూనెతో మర్దనా చేసి స్నానం చేస్తే చర్మానికి మంచిదని చెబుతారు. ఇక ఉగాది పచ్చడి విషయానికి వస్తే ఇందులో వాడే బెల్లం, వేపపూత ఉగాది నాటికి వచ్చే కొత్త వస్తువులే. వేప పువ్వులోని చేదు ఎంత మంచి చేస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బెల్లం ఐరన్ను ఇస్తుంది. ఇందులో పులుపు కోసం వాడే మామిడి సి విటమిన్ను అందిస్తుంది. అలాగే వగరు కోసం పచ్చిమామిడి ముక్కలు, పులుపు కోసం చింతపండు, ఉప్పుతో పాటు కారం కోసం పచ్చిమిర్చి ముక్కలు వేస్తారు. ఈ ఆరు రుచులు మాదిరిగా జీవితంలో కష్టసుఖాలు అన్ని సమపాలలో ఉంటాయని పండితులు చెబుతుంటారు. అయితే మనకు కేవలం సంతోషం మాత్రమే ఉండాలని భావించి ఉగాది పచ్చడిలో తీపి ఎక్కువగా వేసుకుందామని భావించడం హాస్యాస్పదమే అవుతుంది. ఉగాది రోజున చేయవలసిన ముఖ్యమైన పని ధ్వజారోహణం, అంటే ఇంటి మీద జెండా ఎగురవేయడం. ఒకప్పుడు మన పెద్దవాళ్లు దేవుడి బొమ్మలు గీసిన జెండాను ఒక కర్రకు కట్టి వాటిని ఉగాది రోజున ఉదయం పూజ చేసిన తరువాత దానిని ఇంటి మీద కట్టేవారు. ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చిందంటే అందులో మనం ముఖ్యంగా వినేది న్యూ ఇయర్ రిజల్యూషన్స్. అంటే ఈ నూతన సంవత్సరం నుండి మన దినందిన జీవితంలో కానీ, మన వృత్తి వ్యాపారాల్లో కానీ ఎలాంటి మార్పులు తీసుకురావాలనే వాటిపై దృష్టి పెడతారు. ఇలాంటి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాంటివి మన తెలుగు సంవత్సరాదిలోనూ ఉన్నాయి. ఇక ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే మనకు పంచాంగం సూచిస్తుంది. పంచాంగాన్ని అనుసరించే వ్యవసాయంలో కానీ వ్యాపారాల్లో కానీ మార్పులు చేర్పులు చేస్తుంటారు మన తెలుగువారు. ఉగాది పండుగలో మనకు అత్యంత ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. పండుగ రోజున గ్రామం పట్టణమన్న తేడా లేకుండా ప్రతి ఆలయంలోనూ పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. ఆ పంచాంగంలో రాబోయే కాలాల్లో వర్షాల దగ్గర నుండి రాబోయే ఉపద్రవాల వరకు, అంటే ఈ ఏడాది వరదలు ఏ సమయంలో ఎక్కువగా వస్తాయి అనే విషయాలను కూడా సూచిస్తారు. అంతేకాదు, రానున్న కొత్త సంవత్సరంలో ఏ పంటలు బాగా పండేందుకు అవకాశం ఉంటుందో కూడా ముందే చెబుతారు. తద్వారా రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెబితే పొలంలో నీరు తక్కువగా ఉండేలా చూసుకుంటారు. ఉదాహరణకు ఎర్ర రంగులో రంగులో ఉండే పంట బాగా పండుతుంది అని సూచిస్తే కంది పంటను సాగు చేస్తారు. నల్లని పంట అని చెబితే మినువులు, తెల్లని పంట అంటే ప్రత్తి, ఇలా పంచాంగాన్ని అనుగుణంగా సాగు మొదలు పెడతారు. అందులోనూ ఇలా పంట విషయంలో మార్పులు చేయడం వల్ల సాగు భూమికి కూడా మేలు చేస్తుంది. ఉగాది నాడు వినిపించే పంచాంగంలో ముఖ్యంగా పాటించేది ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయాలు. అంతేకాదు, ఒకప్పుడు ప్రతి ఇంటిలోనూ సంవత్సరానికి కావలసిన సరుకులను ఉగాదికి ముందుగానే నిల్వ చేసుకొని వాటిని ఉగాది నుండి వాడుకోవడం ప్రారంభించేవారు. వచ్చే సంవత్సరం వరకు వాడుకోవడానికి ఎంతమేర ధాన్యం కావాలో చూసుకొని వాటిని ఇళ్లల్లోనే గాదెల ఏర్పాటు చేసుకొని వాటిలో నింపేవారు. ఇక ముఖ్యంగా ఉగాది నాడు పంచాంగంలో మనకు వినిపించేది రాశి ఫలాలు అనే మాట. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనకు పంచాంగమే తెలియచేస్తుంది. ముఖ్యంగా ఈ రాశుల ఫలితాలు అనేవి గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది. గ్రహాల కదలికలను బట్టి మన జీవితాల్లో శుభ శుభాలు చోటు చేసుకుంటాయి.
ఇక ఈ ఉగాది నాటి కొత్త పంచాంగాన్ని బట్టి మనకు ఎదురవ్వబోయే విపత్కర పరిస్థితులకు నివృత్తి మార్గాలను కూడా తెలియజేస్తాయి. తిది, వారము, నక్షత్రము, యోగము, కారణాలు, కాలానికి సంబంధించిన ఈ 5 అంగాలని కూడా లెక్క కట్టి భవిష్యత్తును తెలిపే శాస్త్రం. ఈ పంచాంగం వల్ల కాలాన్ని, భవిష్యత్తులో రాబోయే విపత్తులన్నీ కూడా లెక్క కట్టవచ్చు. అంతేకాదు 12 రాసుల్లో ఉండే వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనే వాటిని కూడా లెక్క కట్టవచ్చు. ఈ పంచాంగాన్ని అనుసరించి మన ఆదాయ వ్యయాలను కూడా తెలుసుకోవచ్చు. ఆంగ్ల సంవత్సరాలకు పేర్లు మనం చూడలేం, కేవలం మాసాలకు, వారాలకు మాత్రమే పేర్లు ఉంటాయి. అయితే తెలుగులో వారాలకు, నెలలకు పేర్లు ఉంటాయి. వాటితో పాటు సంవత్సరాలకు కూడా పేర్లు ఉంటాయి. మరి ఈ ఉగాదితో వస్తున్న తెలుగు సంవత్సరం పేరు శార్వరి నామ సంవత్సరం. ఇలా సంవత్సరాలకు పేర్లు పెట్టడం, వాటి తాలూకా ఫలితాన్ని ముందుగానే ఊహించి చెప్పగలడం అనేవి కేవలం మన వేదాలు, ఉపనిషత్తుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఉగాది నాడు కొత్త పంచాంగాన్ని తప్పనిసరిగా పూజ చేసి సాయంత్ర సమయంలో ప్రతి దేవాలయంలోని పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. అందుకే ఉగాది పండుగ ప్రతి తెలుగు వారికి ప్రత్యేకమైన పండుగ. చూసారు కదండి ఉగాది ప్రత్యేకత గురించి. ఇలా మరిన్ని అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.